హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు సో ఇవాళ మనం సిక్స్త్ క్లాస్లోని కట్టే అంగూర్ అనేటువంటి ఒక చిన్న స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం సో కట్టె అంగూర్ అంటే ఏంటి పిల్లలు ఖట్టే ఖట్టె అంటే పుల్లటి అని పులుపు మనందరికీ తెలుసు కదా షడ్రుచులలో ఒక రుచి ఒక టేస్ట్ మనకి తెలుసు అందరికీ పుల్లగా ఉంటుంది అని తెలుసు పులుపు అనేది ఎలా ఉంటుంది అనేది టేస్ట్ అనేది అందరికీ తెలిసిందే అంగూర్ అంగూర్ అంటే ఏంటి ద్రాక్ష గ్రేప్స్ కట్టే అంగూర్ పుల్లటి ద్రాక్ష పళ్ళు అనమాట మన లెసన్ పేరు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్లో ఇక్కడ ఫోర్ పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి ఒక నక్క దాని బ్యాక్గ్రౌండ్ పిక్చర్ చూసినట్లయితే అది ఎక్కడుంది ఒక అడవిలో ఉంది ఆ నక్క ఒక చెట్టుపై ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళని చూస్తూ ఉంది అలాగే ఇంకొక పిక్చర్లో చూసినట్లయితే ఆ ద్రాక్ష పళ్ళని చూసిన వెంటనే ఆ నక్క నోట్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి అంటే వాటిని తినాలి అన్న ఆశ కలిగిందనమాట దానికి తర్వాత ఏం చేసింది అనుకున్నదే తడువుగా ఆ ద్రాక్ష పళ్ళను అందుకోవాలని చాలా ట్రై చేస్తున్నట్టుంది ఈ పిక్చర్లో చూసినట్లయితే తర్వాత పాపం అది వెనుదిరిగి వెళ్ళిపోతుంది అంటే బహుశా దానికి అందినట్లేదు సరే మనం ఫస్ట్ ఇమాజిన్ చేసైతే చెప్పేసుకున్నాము కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకి అర్థం అవ్వడం కోసం ఇక్కడ ఈ స్టోరీ ఏంటి అనేది కూడా ఇచ్చారు అది చూసి ఆ స్టోరీ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం సో ఫస్ట్ చూడండి జంగల్ మే ఏక్ సిఆర్ జార్హాథ జంగల్ అంటే అడవి జంగల్ మే ఏక్ సియార్ ఒక నక్క వెళుతూ ఉండిందట అడవిలో ఒక నక్క వెళుతూ ఉండిందట ఉసే అంగూర్ కా బాగ్ దిఖాయిదియా అంగూర్ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా ద్రాక్ష పళ్ళు బాగ్ అంటే ఏంటి తోట ఒక ద్రాక్ష తోట కనిపించిందట ఆ నక్కకి అంగూర్ ఊంచాయి పర్లగేథే ద్రాక్ష పళ్ళు ఎక్కడున్నాయి ఎత్తు మీద ఉన్నాయి ద్రాక్ష పళ్ళ తోట అంటే తీగలుగా పందిర్లు లాగా అల్లుతారు కదా సో ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తులుగా పైన వేలాడుతూ ఉన్నాయట ఒంకో పానేకే సిఆర్నే బార్బార్ ప్రయాస్కియా ఆ ద్రాక్ష పళ్ళని తినాలి అన్న కోరికతో ఇక్కడ చూసినట్లయితే మీకు బాగా కనిపిస్తుంది పిక్చర్ లో ఆ నక్క మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిందట బార్ బార్ ప్రయాస్ కర్న మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం ప్రయాస్ కర్న అంటే ట్రై చేయడం ప్రయత్నించడం అనమాట వాటిని అందుకోవాలని ఎంతో ట్రై చేసిందట అంగూర్ హాత్ నాలగే కానీ పాపం ఆ నక్కకి ఆ ద్రాక్ష పళ్ళు అందనే లేదట ఏ అంగూర్ ఖట్టే హై కెహకర్ సిఆర్ వహాసే చలాగయా సో ఆ ద్రాక్ష పళ్ళు అందకపోయేసరికి ఆ నక్క ఏం చేసింది అబ్బా ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉండుంటాయిలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట అందుకే మనకి తెలుగులో ఒక సామెత కూడా ఉంది అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని అవి మనకు అందలేదు కాబట్టి అవి పుల్లగా ఉన్నాయేమో అనేసి ఆ నక్క అనుకొని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయిందట చూసారా పిల్లలు ఇది మన కట్టే అంగూర్ స్టోరీ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకొక వీడియోలో ఇంకొక లెసన్తో కలుద్దాం థ్యాంక్ యూ